Damn it. ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం విశాఖ ఉక్కుపై విజయసాయిరెడ్డి ఆరాట పోరాట యాత్ర. రహస్యంగా అమ్ముకున్నారనడానికి తిరుగులేని సాక్ష్యాలు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విశాఖ ఉక్కును సంబంధించి ప్రజల్ని ఎలా మభ్యపెట్టాలి, ఏమి నాటకాలు ఆడాలి, మరి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో తెలియక ఒకటే ఆరాట పడిపోతూ ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంపీలు ఎవరిని నోరు తెరవద్దని ఆయన లేఖ మాత్రం రాసి ఊరుకున్నారు ప్రధానమంత్రికి. అలాగే ఇప్పుడు లేఖ రాయడమే పెద్ద గొప్ప విషయమైనట్టు చంద్రబాబు లేఖ రాయలేదు, చంద్రబాబు లేఖ రాస్తే జైల్లో పెడతారని భయం అని చెప్పి గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. మరి లేఖ రాసినందుకు జగన్ని జైల్లో ఎందుకు వేయలేదు? అది ఆయన చెప్పలేడు. ఇప్పుడు ఈ రకంగా మొత్తం మీద విశాఖలో ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీని రహస్యంగా అమ్ముకున్నారంటానికి తిరుగులేని సాక్ష్యాలు మన దగ్గర ఉండగా, మరి అదే ప్రజల్ని మభ్యపెట్టడానికి విజయసాయిరెడ్డి లాంటి మాంత్రికులు మరి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ నిన్న ప్రకటించారు, విశాఖ స్టీల్ పరిరక్షణ పోరాట యాత్ర చేస్తాను. అది కూడా విశాఖపట్నం సిటీ వరకు 23 కిలోమీటర్లట. ఆ విశాఖలో చుట్టూ ఉన్నటువంటి విశాఖ 6 నియోజకవర్గాల పరిధిలో మరి ఆ యాత్ర ఎందుకో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నామన్న సంగతి కూడా మర్చిపోతూ ఉన్నారు. వాళ్ళు చేయవలసింది ఢిల్లీ యాత్ర. ప్రధానమంత్రి దగ్గరికి ముఖ్యమంత్రి వెళ్ళాలి, అసెంబ్లీలో తీర్మానం చేయాలి, మరి అధికారికంగా ఆల్ పార్టీ లీడర్స్ని కలుపుకుని వెళ్ళి మాట్లాడాలి. అంతేకాని లేఖ రాశాను నా పని అయిపోయిందని జగన్మోహన్ రెడ్డి, పోరాట యాత్ర చేస్తానని చెప్పి విజయసాయిరెడ్డి ఎవరిని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు ఈరోజున ప్రధానమైనటువంటి ప్రశ్న. ముఖ్యంగా ఈ విశాఖ స్టీల్ను అమ్ముకోవడం అనేది జగన్ మోడీల మధ్య ముందు నుంచే రహస్యంగా జరిగిపోయినటువంటి వ్యవహారం. అయినప్పటికీ కూడా దీనికి రికార్డెడ్గా తిరుగులేని సాక్ష్యాలు ఉన్నాయి. మరి కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డికి స్వయాన కజిన్ బ్రదర్ అయ్యేటటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి లోక్సభలో స్టీల్పై నియమించినటువంటి స్టాండింగ్ కమిటీలో సభ్యుడు, కాబట్టి అతనికి ఖచ్చితంగా ముందే తెలుసు. అలాగే మరి మరొక రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి గతంలోనే రాజ్యసభలో మరి ఉక్కు శాఖ మంత్రిని ఈ విషయమే ప్రశ్నించాడు, ఇదే సమాధానం వచ్చింది. అయితే రీసెంట్గా విజయసాయిరెడ్డి మరి ధర్మేంద్ర ప్రధాన్ అడిగినటువంటి ప్రశ్నకి వచ్చిన సమాధానమే మీడియాలో ఎక్కువగా ప్రచారమైంది, కానీ ఇది గతంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగి ఉన్నారు. మరి ఇన్ని జరిగిన తర్వాత 2019లో పోస్కో ప్రతినిధి బృందం జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసిన తర్వాత అంతా గుట్టుచప్పుడు కాకుండా చేసేసుకుని ఇప్పుడు మరి ఏమీ ఎరగనట్టు నంగనాచిలాగా దీనిపైన ఎటువంటి డ్రామాలు ఆడాలా అని చేస్తున్నటువంటి ప్రయత్నంలో మరి విజయసాయిరెడ్డి కూడా మరి ఏమీ ఎత్తులు జిత్తులు మరి దొరకలేదో ఏమో కానీ విశాఖ స్టీల్ పరిరక్షణ పోరాట యాత్ర పేరుతో ఒక యాత్ర చేస్తానంటున్నాడు. మరి యాత్ర చేస్తే స్టీల్ ఆగుతుందా వైజాగ్ స్టీల్? ఈరోజున జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి వారి వాళ్ళ పీఠం యొక్క వార్షికోత్సవానికి హాజరైనందుకు గాను విశాఖలో ఉన్న కార్మిక సంఘాల నాయకులు మొత్తాన్ని హౌస్ అరెస్టులు మొత్తం అన్నీ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వస్తామంటే అక్కడ అందరిని అరెస్ట్ చేసేస్తారనమాట. మరి ఈ రోజున విశాఖ స్టీల్కి సంబంధించిన ఉద్యమాన్ని ఈ ప్రభుత్వం ఎలా తీసుకుంటోంది అంటే విశాఖ స్టీల్ని ఆపాలన్న ఉద్దేశం ఎటువంటి పరిస్థితుల్లో లేదు ఈ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. మరి ఆపాలని లేదు, కానీ ప్రజలు తమను దోషులుగా చూడకూడదని అందుకోసం ఏమి నాటకాలు ఆడాలి, ఏమి డ్రామాలు చేయాలి అనే దాని మీద మాత్రం కృషి చేస్తూ ఉన్నారు. ఈ రోజున దాదాపు 22 మంది లోక్సభ సభ్యులు, దాదాపు 8 మంది రాజ్యసభ సభ్యులు ఉండి మరి వాళ్ళు ఎవరూ కూడా నోరు తెరవలేని పరిస్థితి, ఎవరు కూడా ప్రధానమంత్రిని కలవలేని పరిస్థితి, స్వయంగా ముఖ్యమంత్రి తన కేసుల మాఫీ కోసం అనేక సార్లు వెళ్ళి అపాయింట్మెంట్లు ఇవ్వకపోతే అర్ధరాత్రుల దాకా పడిగాపులు పడి 2-3 రోజులు వెయిట్ చేసి మరి వెనక్కి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి విశాఖ ఉక్కు కోసం ఆంధ్ర ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేరా? ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి మాట్లాడడం. విజయసాయిరెడ్డి కనుక వైజాగ్లో పాదయాత్ర చేస్తే అది మార్నింగ్ వాక్ అవుతుంది, కానీ పోరాట యాత్ర అవ్వదు. అది పోరాట యాత్ర కూడా కాదు, ప్రజల్ని మభ్యపెట్టాలన్నటువంటి ఆరాట యాత్ర. ఈ ఆరాట యాత్రలతోనూ పోరాట యాత్రలతోనూ మార్నింగ్ వాకులతోనూ ప్రజల్ని మోసం చేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. విశాఖ స్టీల్ని ఇష్టపూర్తిగా వాటాలు వేసుకుని అమ్ముకున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య
ఈ రోజున మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి కేంద్రాన్ని నమ్మొద్దు అని అడిగే హక్కు లేదు, అడిగే ధైర్యమూ లేదు, అడిగే నైతికత కూడా లేదు. మరి ఎలా ఆగుతుంది విశాఖ స్టీల్? విశాఖ స్టీల్ ప్రజల ఉద్యమంతోనే ఆగుతుంది. మరి ఇక్కడే ప్రమాదం అంతా ఉంది. ప్రజలను అణిచివేయడానికి జగన్మోహన్ రెడ్డి నానా రకాలుగా ప్రయత్నిస్తాడు, మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తాడు, పక్కదారి పట్టించాలని చూస్తారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి పోరాట యాత్ర అదే. విజయసాయిరెడ్డి ఇప్పటికే విశాఖపట్నంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నాడు. మరి అక్కడెక్కడైనా దీక్షా శిబిరాల దగ్గరకు వస్తే ప్రజలకు తరిమి కొట్టే పరిస్థితుల్లో ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ఆయన పరిరక్షణ పోరాట యాత్ర చేసి విశాఖ స్టీల్ని ఎలా ఆపుతాడు? ఇది పోరాట యాత్ర ఎందుకు అవుతుంది, ఆరాట యాత్ర అవుతుంది కానీ. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాను, త్వరలో మేము అసెంబ్లీ సమావేశం పెట్టి తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం, మరి నాతో కలిసి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే నేను తీసుకుని వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి మాట్లాడతానని చెప్పి ఇంతవరకు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రకటనే రాలేదు. అసలు విశాఖ స్టీల్ అమ్మటాని గురించి నోరు తెరిచి అసలు ఒక ఖండన కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి. లేఖ రాశారు మోడీకి, రాశామని చెప్తున్నారు, రాశారో లేదో రాశామని బయటికి లీక్ ఇచ్చారు వార్త. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మీడియాని ఫేస్ చేయరు, ప్రెస్ మీట్లు పెట్టరు కనుక. మరి రాశారో లేదో ప్రజలకు ఎలా తెలుస్తుంది? అసలు ముఖ్యమంత్రి ఉద్దేశం ఏమిటో ఎలా తెలుస్తుంది? కనీసం నోరు తెరిచి విశాఖ స్టీల్ అమ్మటానికి వీల్లేదు, అది ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల సెంటిమెంటు, మరి లక్షల మంది ఉద్యోగుల యొక్క జీవన భృతి అని చెప్పి కనీసం ముఖ్యమంత్రి నోటి నుంచి మాటే రాకపోతే ఎవరి కోసం విజయసాయిరెడ్డి పోరాట యాత్ర చేస్తాడు? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి దాని గురించి మాట్లాడటానికి మరి నోటికి సున్నం రాసుకొని కూర్చుంటే మరి విజయసాయిరెడ్డి మాత్రం పోరాట యాత్ర చేసి ఎవరిని మభ్యపెట్టాలని, ఎవరిని మోసం చేయాలని, విశాఖపట్నం రాజధాని చేస్తామని చెప్పి మోసం చేసి విశాఖపట్నంలో ఉన్న భూములను కబ్జాలు చేసి ట్రస్టుల్ని ఆక్రమించుకొని, క్లబ్బుల భూములు ఆక్రమించుకొని, స్వచ్ఛంద సంస్థల భూములు ఆక్రమించుకొని, విశాఖలో మరి ప్రత్యర్థుల ఇళ్లన్నీ బిల్డింగులన్నీ కూలగొట్టి, మరి రకరకాల కక్ష సాధింపు చర్యలు మొత్తం ఏకగ్రీవంగా విజయసాయిరెడ్డి వైజాగ్లో కూర్చొని నిర్వహిస్తూ ఉండి ఈ రోజున విశాఖ స్టీల్ని ప్రభుత్వం అమ్మేసుకుంటా ఉంది అంటే, ప్రభుత్వం ఆధ్వర్యంలో అమ్ముతున్నారు అంటే, దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని కేవలం 10,000 కోట్లకి అమ్మేసుకుంటున్నారు అంటే, దీన్ని ఏ పోరాట యాత్రతో విజయసాయిరెడ్డి ఆపుతాడు? ఇది విజయసాయిరెడ్డి పోరాట యాత్ర కాదు, కేవలం ప్రజల్ని మభ్యపెట్టాలన్నటువంటి ఒక ఆరాటం మాత్రమే. ప్రజల్ని మభ్యపెట్టే ఈ ఆరాటాన్ని మానుకొని నిజమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంటే, మరి అటువంటి చర్య ఏది ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం చేయటం లేదు. దీన్ని ఎలా చూడాలి అంటే, ఇక మరి వీళ్ళు ఇప్పటికే చేసిన మోసాలు, దారుణాలు, అకృత్యాలు వాటి ముందు ఈ మోసం చాలా చిన్నది, ఇది ఎంత అని చెప్పి ప్రజలు వ్యాఖ్యానించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.